కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ పెట్టుబడిదారులకే అనుకూలంగా ఉందని కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఓబులు ఆరోపించారు అనంతపురం నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట శుక్రవారం పలు కార్మిక సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్యాకేజీ కార్మిక సంఘాలను నీరుగార్చే విధంగా ఉందన్నారు శ్రామిక వర్గాన్ని ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నగదుతో పాటు పది కిలోల బియ్యాన్ని చొప్పున అందజేయాలని డిమాండ్ చేశారు కార్మికుల పక్షాన పోరాడేందుకు సిఐటియు ముందుంటుందన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రాజారెడ్డి కార్మిక సంఘాల నాయకులు రాజేష్ గౌడ్ నాగమణి ఆర్వి నాయుడు వెంకటరమణ కృష్ణుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ కరోనా సందర్భంగా సందులో సడేమిరా అని అంటూ ఉంటారు ఆ రకంగా ఈ యాభై ఎనిమిది రోజుల్లో కరోనా వచ్చిందనే పేరుతో పెద్ద ఎత్తున కార్మిక చట్టాలను మారుస్తుంది ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు మారుస్తూ ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందరం కూడా రెండవది ఈరోజు కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది ఈరోజు కార్మికుల యొక్క వేతనాలు తగ్గిస్తూ ఉంది ఈరోజు కార్మికులు రెండు నెలలుగా పని లేకుండా ఉంది అన్ని కార్మిక సంఘాలు కూడా ఢిల్లీలో సమావేశమై ఒక తీర్మానం చేయడం జరిగింది నీవు ఇంకా పనుల్లోకి కార్మికులందరూ అసంఘటితరంగ కార్మికులందరూ కోట్లాది కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు పనుల్లోకి వెళ్ళాలంటే ఈరోజు వాళ్ళందరికీ ఇంకా ఒక ఆరు నెలల దాకా టైం పడుతుంది అందుకనే ఆరు నెలలకు నెలకు పది కేజీలు చొప్పున బియ్యము ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలంటున్నాం కాబట్టి ఈ మూడు నెలలుగా కాదు ఈ మూడు నెలల జీతాలు అందరికీ ఇవ్వాలా రాబో ఆరు నెలలు పని దొరకాలంటే మళ్ళీ వలస కార్మికులు కానీ కార్మికులందరూ మళ్ళీ ప్రారంభం కావాలంటే ఆరు నెలలు పడుతుంది కాబట్టి ఈ ఆరు నెలలు కూడా సహాయం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం రెండోది ఈరోజు విద్యుత్ చట్టం కూడా తీశారు కేంద్రం చేసింది రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా తీసుకొని ఈరోజు విద్యుత్ ఛార్జీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది మరి పెంచలేదంటోంది కానీ మా అందరికి బిల్లులన్నీ కూడా పెంచిన బిల్లులే వచ్చినాయి కాబట్టి వెంటనే విద్యుత్ ఛార్జీలు కూడా ఇళ్లలో ఉండి కట్టలేని పరిస్థితి సాధారణమైన కుటుంబం కాబట్టి వాటిని కూడా వెనక్కి తీసుకోవాలి యథాతథ పద్ధతుల్లో చేయాలి అవసరమైతే ఈ కరోనా సందర్భంగా ఈ మూడు నెలలు రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు పది కేంద్ర కార్మిక సంఘాలు కలిసి ఈరోజు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇవ్వడం జరిగింది ప్రధానంగా లాక్డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి నేపథ్యంలో లాక్డౌన్ను విధించినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి దాదాపు రెండు నెలలుగా మరి లాక్డౌన్ సమయంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య అదేవిధంగా ఇతర ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి వేతనాల్లో మరి కోత విధించడం అదేవిధంగా రెండు నెలలు మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉంచడం చాలా అన్యాయము వాటిని వెంటనే పూర్తి వేతనాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకి పూర్తి వేతనాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా దాదాపు పన్నెండు వందల రోజుల పాటు ఈ కార్మిక చట్టాలు ఏవి కూడా అమలు కాకుండా దాదాపు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు మరి సర్కులర్లు జారీ చేయడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నంలో ఉంది దీన్ని పూర్తిగా కేంద్ర కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం